టీవీ ప్రేక్షకులకు మరి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. మన అందరి ఇళ్లలో కూడా ఆయుర్ ఆరోగ్య ఔశర్యాలు వృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఇటు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సుఖశాంతులు పొందాలని ఆకాంక్షిస్తూ మరి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, అసలు ధనత్రయోదశి ఎలా చేసుకోవాలి, నరక చతుర్దశి ఎందుకు చేసుకోవాలి, మరి దీపావళి ఏ రకంగా చేసుకోవాలి మొదలైన విశేషాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. నిజానికి ధనత్రయోదశి అంటే చాలామందికి కేవలం ఒక బంగారము ఒక వెండో కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మరి ఆ సంపదలు వృద్ధి చెందుతాయి అనే ఒక రకమైన భ్రమలో అనుకోండి, లేదా తెలిసి తెలియని అమాయకత్వం అనుకోండి, ఇలా ఒక చిత్తభ్రమకు లోనవటం అనేది అయితే ఉంది. నిజానికి ఇది వారి సంపదలు పెంచుతుందా లేదా కొంతమంది వ్యాపారస్తుల సంపదలు పెంచుతుందా అనేది మరి తర్వాత విషయం. అయితే ఇక్కడ నిజానికి ఏంటంటే మరి హిందూ ధర్మం అదే తెలియజేసిందా, హిందూ ధర్మంలో అదే రాసి ఉందా, మరి ధనత్రయోదశి నియంగా మరి ఆ వస్తువులని కొని తెచ్చుకోవాలా, ఇలాంటివి ఒకసారి కనుక తెలుసుకున్నట్టయితే కనుక అది ఎంతమాత్రం కూడా యథార్థం కాదు. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనత్రయోదశి అనేది ధనం అనేది ఇక్కడ మనకి అర్థమవుతూనే ఉంది, కానీ చాలామందికి అర్థం కానిది ఏంటి అంటే కనుక ధనము అంటే కనుక నోట్ల కట్టలు అనుకుంటున్నారు. అవి ఎంతమాత్రం కాదు, ధనం అనేది ఏ ధనమైనా కావచ్చు. అంటే యుద్ధంలో ఉన్నవాడికి విజయమే ధనం, మరి పెళ్ళైన స్త్రీకి సంతానమే ధనం, తర్వాత మరి ఉద్యోగం చేసేవాడికి శ్రమే ధనం. అందుకని మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. అంటే ఈ అష్టలక్ష్ములు కూడా అంటే ఎవరికి ఏ ధనం కావాలో ఆ ధనం ఇవ్వటమే లక్ష్మి. అంతే తప్ప కేవలం నోట్ల కట్టలు మాత్రమే లక్ష్మి కాదు, లక్ష్మి అనేది అన్ని రకాలుగా కూడా లక్ష్మి. ఆమె మనకి ఏ వ్యక్తికి ఏది కావాలని ప్రార్థిస్తే, ఏది కావాలని అభిలాషిస్తే దాన్ని అనుగ్రహించడమే లక్ష్మీదేవి యొక్క చిత్తం. అది తెలియక అందరూ కూడా విత్తం అనుకుంటున్నారు. అంతే తప్ప నిజానికి లక్ష్మీదేవి అంటేనే సంపద. ఆ సంపద అంటే ఏంటి, గుణమా, వృత్తి సంపద అదే కదా. అందుకని ఒకనొక సందర్భంలో మరి ఒక రాజు మనం చిన్నప్పుడు వినే ఉంటాం, ఎప్పుడైతే ఈ రాజు తన యుద్ధంలో ఒక్కొక్కటి కోల్పోతాడు, మొత్తం అన్నీ కూడా కోల్పోయినప్పుడు ఒక్కొక్క లక్ష్మి ఆయన వదిలి వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా ధైర్యలక్ష్మి చేయి పట్టుకొని, అమ్మ ఆ లక్ష్ములందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం నువ్వు వదిలి వెళ్ళకమ్మా అని చెప్పి దీనంగా వేడుకుంటాడు. అప్పుడు ధైర్యలక్ష్మి ఉండిపోతుంది. ఆ ధైర్యాన్ని కూడగట్టుకుని జీవితంలో మళ్ళీ బతకాలి, మళ్ళీ నేను పోరాడాలి, మళ్ళీ నేను సాహసించాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రాజు మళ్ళీ పునర్జీవితాన్ని ప్రారంభిస్తాడు. అందుకని ధైర్యం లేని వాడికి ధైర్యమే సంపద, విద్య లేని వాడికి విద్యే సంపద. ఆ విద్యను అనుగ్రహించేది విద్యాలక్ష్మి, ధైర్యాన్ని అనుగ్రహించేది ధైర్యలక్ష్మి, బలం లేని వాడికి బలాన్ని ఇచ్చేది గజలక్ష్మి. అందుకని ఎవరికి ఏది కావాలో ఏ ధనం కావాలో తేల్చుకోవాల్సింది మనం. అంతే తప్ప బంగారమో వెండో కొని పెట్టుకుంటే మన సంపదలు వృద్ధి చెందవు. మనకు కావాల్సింది ఏ సంపద అంటే నాబోటి వాడికి జ్ఞానమే సంపద. నేను జ్ఞానానికి ఉపకరించే వస్తువును తెచ్చుకుని ఈ ధనత్రయోదశి నాడు పూజిస్తే అది నాకు పదింతలు మేలు చేస్తుంది. ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థి మరి తనకు అవసరమైన ఒక పుస్తకమో కలమో ఈరోజు గనక కొనుక్కుని మరి పూజిస్తే వారి యొక్క విజ్ఞానం పెరుగుతుంది. అంటే మనకి మనం ఏదేంతో మన యొక్క జీవితం ముడిపడి ఉందో దాన్ని కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అది పదింతలు అవుతుందే తప్ప
నువ్వు ఊరికే బంగారం తెచ్చుకును, వెండి తెచ్చుకును, మన ఇంట్లో పెట్టుకుని పూజించినంత మాత్రాన నువ్వు నీకు అవసరం లేని వాటిలో మరి కాలాన్ని వృధా చేస్తే సంపదలు మాత్రం పెరగవు. కనుక ఏది అవసరమో అది మనం చేయాలి, ఏది నిజంగా హిందూ ధర్మంలో ఉందో దాన్ని ఆచరించాలి. సరే, కేవలం నీ సంతోషం కోసము ఆ నెపంతో నువ్వు కనీసం ఈ బంగారము వెండో ఇంటో తెచ్చుకుని పెట్టుకుందాము అనుకుంటే అది వారి వారి అభిరుచుల మేరకు, వారి యొక్క అభిష్టాల మేరకు ఉంటుందే తప్ప నిజానికి తార్కికంగా ఆలోచించినప్పుడు అది ఎంత మాత్రము కూడా ఫలం ఇయ్యజాలదు. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో చాలా పురాణాల్లో రాసి ఉన్నది ఏంటి అంటే కనుక, నువ్వు న్యాయంగా ధర్మంగా కష్టపడు, నువ్వు కష్టపడిన దానికి నీ వెంట దేవుడు ఉంటాడు. అంతేగాని మనము ఏదైనా సరే ఇలా కొరకరాని కోరికలతో ఏదైనా సరే ఇలాంటి వాటితో మన యొక్క జీవితంలో ఒక గాలి మేడలు కట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావాల్సిన ప్రయోజనం అయితే దక్కదు. నువ్వు కష్టపడు, నువ్వు కష్టపడిన దానికి ఫలితాన్ని కావాలని కోరుకో. అది తప్పకుండా ఒక క్షణం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఆ దేవి అనుగ్రహిస్తుంది. అదే ఈ ధనత్రయోదశి యొక్క ఉద్దేశం. మరి అది ఈసారి మంగళవారం నాడు. ఎందుకంటే నిజానికి ఏంటంటే ఈ త్రయోదశి అనేది మనకి మంగళవారం నాడు రాత్రికి ఉండాలి. అంటే ఎప్పుడైనా సరే ఈ త్రయోదశి నాడు లక్ష్మీదేవిని పూజించడం అనేది త్రయోదశి రాత్రి ఉన్నది ప్రాధాన్యత ఉంటుంది. కనుక మంగళవారం నాడేమో మనము ఈ ధనత్రయోదశిని ఆచరించాలి. ఇక మర్నాటి రోజు బుధవారం నాడు కూడా ఇదే త్రయోదశి అనేది, అంటే 29 మంగళవారం నాడేమో ధనత్రయోదశి లక్ష్మీ పూజ చేయాలి, 30వ తారీఖు బుధవారం ఏదైతే ఉంటుందో ఇదే రోజు. అంటే నిజానికి ఏంటంటే త్రయోదశి కనుక పూర్తిగా ఉన్నట్టయితే కనుక ఇదే రోజు మనకి ఈ యొక్క ధన్వంతరి జయంతి కూడా, అంటే ఏదైతే క్షీరసాగర మదనము జరుగుతున్నప్పుడు మరి లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడే. అందుకని మనం లక్ష్మీ పూజ చేయటం అనేది కూడా ఈ సంప్రదాయంలో వస్తుంది. అలాగే ఇదే రోజు మరి ఈ క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి మరి ధన్వంతరి యొక్క రూపంలో కూడా మరి అవతరించాడు అని చెప్పి ఈరోజు మరి ధన్వంతరి జయంతిగా కూడా మనం చేయటం అనేది ఒక వేడుకగా వస్తుంది. అంటే ఎవరికైతే మరి శారీరకంగా పటుత్వం ఉండదో, తర్వాత మరి వారిలో ఉండే ఎటువంటి అనారోగ్యాన్నైనా కూడా మరి తీసివేసేవాడు ధన్వంతరి. అందుకని మరి బుధవారం నాడు మనం ధన్వంతరి జయంతిని ఆచరించాలి. అంటే ఒకవేళ మీకు కనుక తెలిస్తే ధన్వంతరి వ్రత కల్పం అని ఉంటుంది, ఇదే ధన్వంతరి వ్రత కల్పాన్ని మనం బుధవారం నాడు ఆచరించాలి. అది మరి 30వ తారీఖు, అంటే 29వ తారీఖు ధనత్రయోదశి, 30వ తారీఖు ధన్వంతరి జయంతి. ఈ ధన్వంతరి జయంతి నాడు మరి ఒకవేళ ఈ వ్రత కల్పం మనకి తెలిసినా తెలియకపోయినా ఈ ధన్వంతరిని యొక్క అంటే ఓం నమో భగవతే ధన్వంతరియే అమృత కలసహస్తాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణువే నమోస్తుతే అని చెప్పి కూడా చాలామంది పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఓం దం ధన్వంతరియే నమః, ఓం దం ధన్వంతరియే నమః ఈ మంత్రంతో ప్రతిరోజు కూడా 21 సార్లు నీటిని అభిమంత్రించి ఆ నీటిని తాగినట్టయితే మనకి శరీరం వజ్రతుల్యం అవుతుందని చెప్పి కూడా మరి ధన్వంతరి పురాణ కథనంలో వస్తుంది. కనుక 30 బుధవారం నాడు మనము ధన్వంతరి జయంతిని ఆచరించవచ్చు. ఇంకా 31వ తారీఖు నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి నాడు మనకందరికీ తెలిసిందే
అంటే ఎవరైనా సరే నిజంగా బాగా అసక్తులైతే తప్ప ఈ ఎవరైనా కానీ కొద్దిగా శారీరక పటుత్వం ఉన్నవాళ్ళు మరి ఏదైనా సరే చేయడానికి ఉత్సాహం ఉన్నవారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ తైలాభ్యంగన స్నానం అనేది ఎప్పుడు చేయాలట నిజానికి చంద్రోదయ కాలంలో చేయాలనేది హిందూ ధర్మం తెలియజేస్తుంది మరి చంద్రోదయ కాలం ఎప్పుట అంటే సుమారుగా అది మనకి 5:54 ఉంటుంది కనుక ఎవరైనా సరే ఓపిక ఉన్న వాళ్ళు చేయడానికి సామర్థ్యం ఉన్నవాళ్ళు మరి నిజంగా ఈ పురాణాల యొక్క లేదా మన హిందూ ధర్మాల పక్క విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వారు వారి యొక్క ఈ స్నానాది క్రియలన్నీ కూడా సుమారుగా తెల్లవారుజామున 5:30 మళ్ళీ సూర్యుడు ఉదయించే సుమారుగా 6:18 లోపు గనక ముగించుకున్నట్టయితే మరింత పుణ్యం దక్కుతుంది మరింత మన సంకల్పం నెరవేరుతుంది అని చెప్పి కూడా శాస్త్ర ప్రవచనం కనుక ఆ రకంగా కూడా మనం ఈ ఆచరణ చేయాలి నరక చతుర్దశి నాడు అంతేకాకుండా ఇదే రోజు మరి మన యొక్క పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం చాలామంది అంటే పాత రోజుల్లో ఈ ఆమదము కొమ్మలకి కానీ లేదా ఉత్తరేణి చెట్టు కొమ్మలకి కానీ గుడ్డ పీలికలు చుట్టి వాటిని మరి నువ్వుల నూళ్ళలో ముంచి దీపం వెలిగించి మూడు సార్లు ఈ పిల్లల చుట్టూ తిప్పి మరి దివ్య దీపావళి అంటూ అలా 3 సార్లు తిప్పి ఆ వాటిని బయటికి గెరవేయటం అనేది కూడా అంటే దక్షిణం వైపుగా గెరాటి వేయటం అనేది జరుగుతుంది ఆ రకంగా చేసినట్టయితే కనుక వీరికి ఎటువంటి భూత ప్రేత పిచాచ బాధలు ఏవి కూడా దరిచేరవు అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తుంది ఆ రకంగా మరి మనం ఈ పిల్లలకి ఇదే రోజు ఈ నరక చతుర్దశి సమయంలో ఆచరించాలి తర్వాత మరి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఏదైనా సరే తీపి పదార్థం అందులో ముఖ్యంగా నువ్వులతో చేసిన పదార్థం ఏదైనా తింటే కనుక మరింత మరి ఆరోగ్యదాయకమే కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే ఇటు నువ్వుల్లోను తర్వాత వచ్చేప్పటికి నదీ జలాల్లో కూడా ఇప్పుడు మరి గంగాదేవి లక్ష్మీదేవి వీళ్ళందరూ కొలువై ఉంటారని చెప్పి కూడా ముఖ్యంగా ఈ తులలో రవి సంక్రమించేప్పుడు నదీ జలాలన్నింటిలో కూడా ఈ చిన్న చిన్న చెరువుల్లో సైతం కూడా తను ఉంటానని చెప్పి కూడా సాక్షాత్ విష్ణుమూర్తి తెలియజేయటం కూడా జరిగింది కనుక మరి అందుకని చెప్పి ఈ రకంగా కూడా మరి నువ్వులతో చేసింది ఏదైనా కూడా తీపి పదార్థం తీయటం అనేది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది ఇది నరక చతుర్దశి నాడు మనందరం కూడా ఆచరించవలసిన విధానం ఇక ఈసారి అయితే కనుక మరి ఏదైతే నరక చతుర్దశి 31వ తారీఖు గురువారం నాడు ఉందో ఆ రోజు ఉదయం నాడు మనం ఈ నరక చతుర్దశి వేడుకలన్నీ చేసుకుంటాం ఇక సాయంకాలంకు వచ్చేప్పటికీ అంటే ఇక్కడ కనుక మీరు లోతుగా ఆచరించినట్టయితే కనుక ఇవాళ మనం ఏదైతే మన దేహం ఉందో ఆ దేహం అనేది నరకమైతే అక్కడ విపరీతమైన కోరికలు ఏవైతే ఉంటాయో అదే నరకాసురులు అంటే మనలో ఉండే ఏవైతే చెడు కోరికలు ఉన్నాయో ఆ చెడు కోరికల్ని వధించుకోవటమే అసలైన దీపావళి అందుకనే మనకి ఇక్కడ పేరుకి రాక్షసులైనా కూడా మనలో ఉండే తామస గుణాలన్నీ కూడా రాక్షసమయమైనవే కనుక వాటిని అన్నిటినీ సంహరించుకో అని చెప్పి చెప్పటమే ఈ నరకాసురుడి యొక్క వృత్తాంతం అంతేకాదు మీరు గనక గమనించినట్టయితే గనక మరి ఈ ప్రకృతి బాగుండాలి అంటే గనక ఆ ప్రకృతిని పాడు చేసే వాళ్ళందరూ కూడా మరి తల్లి రొమ్ము తల్లి పాలు తాగి పాడు చేస్తున్న వాళ్ళే అందుకనే ఆ భూదేవి ఎంతో సహనానికి పేరు పొందిన భూదేవి సైతం తన కుమారుడి యొక్క వికృత చేష్టలకు విసుగు చెంది సాక్షాత్తు శ్రీమన్నారాయణతో చెప్తుంది సంహరించమని చెప్పి అంటే అలాంటి రాక్షసుని సొంత తల్లి కూడా మరి చంపుకోవడానికి వెనుకాడదు సరే అసలు ఈ తల్లి ఎందుకు అలాంటి ఇది పట్టింది అంటే కనుక మరికి ప్రతి ఒక్కడు కూడా అంటే తప్పు చేసి ఏ నేరస్తుడైనా కానీ
ఎక్కడో అక్కడ ఒక చిన్న తప్పును మనకు వదిలేసి ఆ నేరం పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకి ఇవి ఎన్నోసారి ఈ నేర పరిశోధనలో తెలుస్తూ ఉంటాయి. అలాగే పాపం ఈ నరకాసురుడు కూడా ఒక అతి తెలివితో తల్లి ఎప్పుడూ కూడా తమ బిడ్డల్ని చంపుకోదు, ఖచ్చితంగా నేను ఏదైనా కనుక మరణిస్తే తల్లి చేతుల్లోనే మరణించాలి అని చెప్పి ఒక పిచ్చవరాన్ని కోరుతాడు. అందుకని పాపం ఆ రకంగా ఎంత తప్పులు ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమించుకుంటూ పోతుందే తప్ప బిడ్డల జోలికి వెళ్ళదు అనే ఒక భ్రమతో ఆ రోజు ఆయన పాపం ఆ రకంగా వరం తీసుకుంటే, ఇక్కడ ఈ తల్లి దానికి విరుద్ధంగా బిడ్డైనా సరే ఎవడైనా సరే పాపం చేస్తే శిక్ష పడాల్సిందే అన్న రీతిలో ఆయన ఆమె మరి విష్ణుమూర్తిని వేడుకోవటం, ఆ రకంగా విష్ణుమూర్తి మరి శ్రీకృష్ణుడు అవతారం దాల్చడం, భూదేవి సత్యభామగా అవతరించి తన కొడుకుని చంపేసుకోవటం, ఎంతైనా తల్లి హృదయం కాబట్టి బాధపడి నా కొడుకుని ఎంత దుర్గతి పట్టినప్పటికీ కూడా ఎవరే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత స్మరించుకునే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి వేడుకుంటే, నరక చతుర్దశి అంటే మనం రావణుడు చంపితే రావణుడికి పండగ జరగల, దుర్యోధనుడు చంపితే దుర్యోధనుడికి పండగ జరగల, కేవలం రాక్షసుల్లో నరకాసుడికి మాత్రమే ఈ రకమైన విశిష్టత కలిగింది. అందుకని ఇది నరక చతుర్దశి అయింది. కనుక ఆ నరకాసురుడి యొక్క చరిత్రని మనం గమనించి మనం ఏదైనా సరే ప్రకృతిని కాపాడటం, అంటే అందరికీ తల్లి వంటిది ప్రకృతి, ఆ ప్రకృతిని కాపాడుకో అని చెప్పి, లేదంటే నేను కూడా ఏదైనా సరే మరి వికటించి మనకి ఇన్ని రకాల విపత్తులు తెచ్చి పెడతాను అని చెప్పి ఆ ప్రకృతి భూదేవి రూపేణా మనకి చెప్తోంది. కనుక ప్రకృతి పరిరక్షణలో కూడా మనందరం కూడా మమేకం కావాలని చెప్పేదే నరక చతుర్దశి. ఇంకా చివరిగా మనకు వచ్చేది ఏదైతే ఈ దీపావళి పండగ, అది మనం 31వ తారీఖు గురువారం రాత్రి. ఇది ఈరోజు సుమారుగా మనం ఏదైనప్పటికీ కూడా 6:30 నుంచి 8:30 మధ్య వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవి పూజకు పూనుకోవాలి. తర్వాత ఆ పూజ అనంతరం మరి ఎవరి ఇష్టానుసారం వారు మరి ఈ దీపావళి వేడుకలు జరుపుకోవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ దీపావళికి వెలిగించే దీపాలు ఏవైతే ఉంటాయో అవి మరి మన ఒక సందర్భంలో చెప్పుకున్నాం. దక్షిణంలో మొట్టమొదటిసారిగా తొలి దీపాన్ని పెట్టాలి, ఎందుకంటే దక్షిణ దిశగానే మన పూర్వీకులు గతించిన వాళ్ళందరూ కూడా ఉంటారు, కనుక వారికి కూడా మనం వెలుగు చూపించాలి, కనుక వారు వారి మార్గాల్లో వారు కూడా వారి గమ్యాలకి చేరుకోవాలి. కనుక ఆ రకంగా మనం ముఖ్యంగా ఈ దక్షిణంలో ఈ దీపాలను పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఉత్తి ప్రమిద ఎప్పుడు కూడా, అంటే ఒకే ప్రమిద ఎప్పుడు పెట్టకూడదు, ప్రమిద కింద ఒక ఖాళీ ప్రమిద అనేది ఉంచి ఆ రకంగా పెట్టాలి. అయితే ఓపిక ఉన్న వాళ్ళు అంటే కనీసంలో కనీసం 16 ప్రమిదల్ని పెట్టాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కనుక అలా పెట్టగలిగిన స్తోమత ఉన్న వాళ్ళైతే కనుక ఆ రకంగా ఈ దీపావళి రోజు ఆచరించవచ్చు. ఇక ఇదే రోజు దీపావళి అర్ధరాత్రి సింహలగ్నంలో కూడా కొంతమంది మరి 1 గంట ఆ టైంలో పూజలు చేసే సాధకులు ఉంటారు. అంటే సాక్షాత్తు మరి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందంట ఇంచుమించుగా ఆ సమయంలో. అందుకని అది ఆనవాయితీలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా అర్ధరాత్రి పూజలు చేసేవాళ్ళు లక్ష్మీదేవి తక్కువే అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ రకంగా మరి లక్ష్మీదేవిని అర్ధరాత్రి పూజించి వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం అనేది కూడా ఒక పద్ధతిగా ఒక సంప్రదాయంగా రావటం అనేది ఉంది. కనుక అభిలాష ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అర్ధరాత్రి ఇంచుమించుగా 1 గంట ఆ టైంలో కూడా మరి లక్ష్మీదేవి పూజలు అయితే కనుక చేసుకోవచ్చు. ఇది మరి ఈ దీపావళి యొక్క విధానం. తర్వాత మరి ఏదైతే మరి ఇందాక వేరే సందర్భాల్లో కానీ తర్వాత మనం ఏదైనప్పటికీ కూడా అంటే ఈ దీపావళి ఈరోజు మనకి ఈ 1వ తారీఖు కూడా కొంత కలిసి ఉంది. ఆ 1వ తారీఖు నాడు అంటే ఎవరైనా సరే నోములు అలాంటివి చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజు మరి సూర్యోదయానికి ఉన్న కాలం అది కనుక, పైగా స్వాతి నక్షత్రం కూడా ఉంటుంది కనుక ఎవరైనా సరే నోములు ఆచారాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి 1వ తారీఖు శుక్రవారం నాటిని వాటిని యథాప్రకారం కూడా ఆచరించుకోవచ్చు. ఈ రకంగా ఈ 3 రోజులు కూడా ఈ 3 రోజులతో పాటు మనకి 4వ రోజు మనం బుధవారం నాడు ఏదైతే ధన్వంతరి జయంతి ఉందో దాన్ని కూడా ఎంతో కొంత ఆనందంగా ఈ 4 రోజులు కూడా మరి మనం మన యొక్క భక్తి శ్రద్ధలతో మన పెద్దలు తెలిపిన పద్ధతుల్లో తప్పకుండా మరి ఈ దీపావళిని ఘనంగా
ఎవరు శక్తి సామర్థ్యాల ప్రకారం వారు ఘనము అంటే గనక ఇక్కడ సంపదతో కూడిన ఘనం కాదు, భక్తిలో ఘనం ఉండాలి, శ్రద్ధలో ఘనం ఉండాలి, మన యొక్క చింతనలో ఘనం ఉండాలి. ఆ ఘనము అప్పుడే అది మోక్షానికి అర్హమవుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి అర్హతమవుతుంది. కనుక ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా తరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అయితే ఇక్కడ ఏదైతే మరి ఈ దీపావళి తర్వాత మనకి వెంటనే వచ్చేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని మరి శైవులు కార్తీక మాసం అంటారు, కొంతమంది వైష్ణవులు దామోదర మాసం అంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా శివుడు విష్ణువు అంటే శివకేశవులు ఇద్దరు కూడా అభేదమైన వాళ్ళు. సో వీళ్ళిద్దరి యొక్క కథలన్నీ కూడా చాలా మనకి మనోరంజకంగా తర్వాత భక్తి పార్వేషంతో ముంచివేస్తూ మళ్ళీ ఒక రకమైన సక్రమైన విధానం అంటే ఏ రకంగా వీళ్ళని పూజించి తరించాలి మొదలైనవన్నీ కూడా మనకి ఈ కార్తీక పురాణంలో తెలియజేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా అసలు మరి కార్తీక పూర్ణం యొక్క విశిష్టతను తెలిపిందే పద్మపురాణంలో శ్రీకృష్ణుడు సత్యభామ రూపేణా కూడా తెలుపుతాడు. మరి స్కాంద పురాణంలో కూడా కొంతవరకు ఈ కార్తీక పురాణం యొక్క విశిష్టత ఉంటుంది. కనుక ఇక్కడ ఇద్దరూ కూడా అంటే విష్ణువు శివుడు వీళ్ళిద్దరూ కూడా మరి ఎటువంటి మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి వారు ఏ రకంగా మార్గనిర్దేశకులు అయ్యారో కూడా ఆ రకమైన విశేషాలు లీలలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి.